ओम श्री मात्रे नमः श्री माता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुज्जता ई रोज मनं चेप्पुकोवाल्सिनटुवंटि विशेषं एंटो तेलुसा ओम धुम दुर्गाय नमः ओम धुम दुर्गाय नमः दुर्गा अनगाने मनकि దుర్గములు అంటే ఎలాంటి భయాలు ఎలాంటి బాధలు ఎలాంటి ఏం చెప్పాలంటే మనకి ఆనందం లేనటువంటి స్థితుల నుంచి మంచి సచ్చిత్ ఆనంద స్వరూపునిగా మనల్ని అక్కడికి తీసుకొడుతుంది అంటే దుర్గుణములన్నీ కూడా తొలగించేటటువంటిది ఈ దుర్గా అంటే దూతో ప్రారంభమయ్యేటటువంటి రాక్షస సంహారాన్ని అమ్మవారు చేసింది అలాంటి అమ్మవారిని మనము పూజించాలి అలాంటి అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఏంటి అంటే కనుక దుర్గగా దుర్గాష్టమి రోజున మనం చేసేటటువంటి ఈ పూజల్లో మనం ఏం పెట్టుకోవాలంటే ఎర్రటి రంగు వస్త్రాలు ఎర్రటి పూలతోటి అమ్మవారిని పూజించండి మంచి ఎర్రటి గులాబీ పూలు తీసుకొచ్చి పూజించండి మందారాలు తీసుకొచ్చి పూజించండి ఎర్రటి వస్త్రాలు కట్టుకోండి ఎర్రటి వస్త్రాలు వాయనాలు ఇవ్వడానికి సువాసన వచ్చిన ప్రీత అన్నాం కాబట్టి వాయనాలు ఇవ్వడానికి రెడీ పెట్టుకోండి ఆ విధంగా మనం చేసేటటువంటి ఈ పూజలో ఉపాసకులు ఉత్సవాలు అంటూ ఉంటాం ఉపాసన చేయడం అంటే ఏంటంటే ఓం భూర్భవ స్వాహ ఓం తస్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దియో ఏన ప్రచోదయాత్ అని గాయత్రి ఉపాసన చేసిన మనం చదువుల తెల్లైనటువంటి సరస్వతి ఉపాసన చేసిన మహాలక్ష్మి మహాపార్వతి మహా గౌరీగా మనం పూజించినా కూడా కృపా కటాక్షాలు కలగాలంటే ఓం ధూమ్ దుర్గాయ నమః అని కుంకుమార్చన చేసుకోండి కష్టం లేదు కదా ఇష్టంగానే చేయగలం ఓం ధూమ్ దుర్గాయ నమః అని చిటికెడుకు కుంకుమ ఈ వేలు పెట్టకుండా తీసుకుని మనం అమ్మవారికి చేయడం వల్ల 108 సార్లు మన పసుపు కుంకాలు పరిరక్షించబడతాయి అది సంతోషమే కదా సరే అంటూ ఉంటాం ఏమిటంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడా రక్షిస్తుంది అమ్మవారు ఏ విధంగా రక్షిస్తుంది ఎన్నో రకాలైనటువంటి కష్టాలు కడల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు సైన్యమంతా ఆడవాళ్ళేనట అమ్మవారు ఏదైతే దుర్గాష్టమి రోజున ఎవరినైతే సంహారం చేసిందా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ దుర్గాష్టమి రోజున సంహారం చేసినటువంటి రాక్షసులు ఆ తర్వాత మహర్నవమి నాడు సంహారం చేసినటువంటి రాక్షసుల్ని కూడా ఆడవాళ్ళందరూ సైన్యంగా ఉన్నారు అంతేగాని మగవాళ్ళు ఎవరూ లేరు అక్కడ అందువల్ల అమ్మవారికి స్త్రీలంటే స్త్రీ అంటే సత్వగుణం తమోగుణం రజోగుణానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అమ్మవారు అవసరమొస్తే రజోగుణంతో దుర్గగా చీల్చి చెండాడుతుంది దుర్గాసురుడు అనే రాక్షసుణ్ణి ఆమె మరణం చంపేసింది ఎందువల్ల చంపేసింది అంటే ఆమెలో ఉండేటటువంటి తత్వం ఏంటంటే కనుక అజ్ఞానం అంధకారం తర్వాత ఏదైతే ద్వేషం ఉందో ఏదైతే ప్రతీకారం ఉందో ఏదైతే అత్యాస ఉందో ఏదైతే లోభగుణం ఉందో వీటినన్నింటినీ కూడా ఆమె సంహారం చేస్తుంది అందువల్ల దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి అన్నారు అందువల్ల అమ్మవారిని పూజించండి ఆ దుర్గా అంటే అన్ని కష్టాల్లోంచి కూడా మనల్ని బయటకు తీసుకువచ్చేది అని అర్థం అందుకని ఓం ధూమ్ దుర్గాయ నమః అని చేయండి పూజ అదే కాదు మనకి మనలో ఉండేటటువంటి ఒక చిన్న విషయం చెప్తాను అగ్నిపురాణం ఒకటి చెప్పింది అమ్మ ఏమిటి అంటే ఏ విధమైన చింత లేకుండా ఎవరూ లేరు ఆ చింతలన్నీ బాపేటటువంటి తల్లి చింతామణి గృహంలో ఉన్నటువంటి మా అమ్మవారు మరి అమ్మవారిని పూజించాలి కదా అమ్మవారిని పూజించాలి అంటే కనుక మహిషాసురు మద్దినిగా మన మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి వేటాడి వెంటాడి చంపేసింది ఆ మహిషాసురు మధ్యనే దుర్గమ్మ ఈ దుర్గా తల్లిని మనం పూజించాలంటే ఏం చేయాలి ఎరుపు రంగు అవి ధరించడమే కాదు పులిహార లాంటి నైవేద్యాలు పెట్టడమే కాదు ఇంకా అల్లంగారెలు కూడా పెట్టవచ్చు అమ్మవారికి అదే కాదు ఇంకా ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్తాను ఏమిటి అంటే అది అమ్మవారికి వడపప్పు పానకం చలివిడి దుర్గాదేవికి చాలా ముఖ్యమైనటువంటి విషయం సార కింద మీరు తప్పనిసరిగా సమర్పించండి మీ ఇంట్లో ఏ విధమైనటువంటి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి చాలు కదా మనకి అంతకంటే ఇంకేం కావాలి అకాల మృత్యువులు అనవసర భయాలు ఉండవు అందువల్ల ఓం ధూమ్ దుర్గాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం లలితాంబికాయ నమః అని అనుకుంటూ శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పచడి పాదాలకు నీరాజనం అని పూజించండి అంబాభవాని జగదంబాభవాని అంబాభవాని జగదంబాభవాని శ్రీచక్రవాహిని అభయప్రదాయిని
నాదస్వరూపిణి జ్యోతి ప్రకాశిని ఓంకార రూపిణి శ్రీ గౌరీ జనని ఓంకార రూపిణి శ్రీ గౌరీ జనని ఆపన్ని వారిని సాయి భవాని ఆపన్ని వారిని సాయి భవాని అని పూజించండి. అమ్మ దయ ఉంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనందరికీ కూడా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయండి, షేర్ చేయండి. అమ్మ దయతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నమస్తే.